హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాస్ హుషారు. ఫుడ్ లవర్స్ అందరికీ ఒక గ్రేట్ న్యూస్. మన ఇండియాలోనే ఫేమస్ అయిన అన్లిమిటెడ్ బార్బిక్యూస్, అబ్సల్యూట్ బార్బిక్యూస్ అనేది ఇప్పుడు మనకి విజయవాడ కూడా వచ్చేసింది. మా అమ్మాయికి జాబ్ వచ్చిన సందర్భంగా అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ రెండూ కలిపి గ్రాండ్గా చేసుకోవడానికి ఇప్పుడు మనం అబ్సల్యూట్ బార్బిక్యూస్కి వచ్చేసాము. ఇది మన బెన్ సర్కిల్ దగ్గర ఉన్న ఈనాడు ఆఫీస్ ఎదురుగుండా షాపింగ్ కాంప్లెక్స్లో ఉంది. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఇంకా లోపలికి వెళ్ళిపోదామా? పార్కింగ్ సెల్లార్లో ఉందండి, లిఫ్ట్ కూడా ఉంది. సో లోపలికి వెళ్ళిపోతున్నాం. రెస్టారెంట్లో సీట్ కోసం మాత్రం బుక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మనకి రిజర్వేషన్ లేకపోతే మాత్రం సీట్ దొరకడం చాలా కష్టం. చాలా గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. మూడు విధాలుగా మనం బుక్ చేసుకోవచ్చు సీటింగ్. ఒకటి వెబ్సైట్ ద్వారా, లేకపోతే రెస్టారెంట్కి కాల్ చేయొచ్చు. ఇంకోటి వాళ్ళ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. మన సీట్ దగ్గరికి వెళ్ళిపోదామా? చూస్తున్నారు కదా, ఇది సీటింగ్ ఏరియా. ఇక్కడ కనబడుతున్నది డెజర్ట్ బారు, అన్లిమిటెడ్ డెజర్ట్స్, ఐస్ క్రీమ్ కౌంటరు. మనకు కావాల్సినట్టుగా స్టోన్ ఐస్ క్రీము, రోల్డ్ ఐస్ క్రీమ్ అన్నీ చేసేస్తారు. అక్కడ డ్రింకింగ్ సెక్షను. ఇక్కడ ఎదురుగుండా కనబడుతుంది ద మోస్ట్ ఫేమస్ విష్ గ్రిల్. ఆల్రెడీ విజయవాడలో మూడు బార్బిక్యూ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఆ రెస్టారెంట్స్కి ఈ రెస్టారెంట్స్కి ప్రైస్ డిఫరెన్సెస్ ఏంటి, టేస్ట్ డిఫరెన్సెస్ ఏంటి, ఏది ఎక్కడ బాగుందనేది నేను వీడియో మొత్తం చెప్తుంటాను, స్కిప్ చేయకుండా చూసేయండి. మన టేబుల్ దగ్గరికి వచ్చేసాము. మనం వచ్చిన వెంటనే వెయిటర్ వచ్చి తను ఇంట్రడ్యూస్ చేసుకొని మనకి ప్లెయిన్ వాటర్ కావాలా, కోల్డ్ వాటర్ కావాలా అని అడుగుతాడు. ఒక బాటిల్ టేబుల్ కోసం తెచ్చిస్తాడు. చూసారు కదా, అక్కడ అది ఫైర్ పెడతారు. అక్కడ గ్రిల్ తీసుకొచ్చి మన ఎదురుగుండా మనం కుక్ చేసుకోవచ్చు. దీనికి మెనూ ఉంటుందండి, వెజిటేరియన్ మెనూ, నాన్ వెజిటేరియన్ మెనూ అని. ముందరగా ఎపిటైజర్స్ ఉంటాయి మన టేబుల్ దగ్గర మనకి గ్రిల్ చేసుకోవడానికి. అవి ఒక 9 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఎపిటైజర్స్. అట్లాగే నాన్ వెజిటేరియన్స్ ఇంకొక 5 ఉంటాయి. ఇంకా అలాగే దానికి మెయిన్ కోర్సు, మనం తిన్నంత ఎపిటైజర్స్ మన టేబుల్ దగ్గర తిన్న తర్వాత మెయిన్ కోర్స్ ఉంటుంది, విష్ గ్రిల్ ఉంటుంది, డెజర్ట్ బార్ ఉంటుంది, ఆ తర్వాత ఐస్ క్రీమ్స్ ఉంటాయన్నమాట. మనం ఎపిటైజర్స్ తెచ్చేటప్పుడు అది గ్రిల్ దగ్గర తీసుకొచ్చేటప్పుడు మనం చెప్పాలి మనకి స్పైసీగా కావాలా మైల్డ్గా కావాలని చెప్పాలి. దాన్ని బట్టి వాళ్ళు తీసుకొస్తారు. ఇంకా చూసారు కదా, అక్కడ లోపల గ్రిల్ తీసుకొస్తారనమాట. ఆ గ్రిల్తో పాటు స్కూవర్స్ కూడా తీసుకొస్తారు. తర్వాత 1 by 1 వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ సెపరేట్గా స్కూవర్స్ తీసుకొస్తారు. చూసారు కదా, అదే ఫైర్. ఇక్కడ మనం కుక్ చేసుకున్న తర్వాత మనకి కావాలంటే సాసెస్ కూడా సైడ్ ఉంటాయి, మనకు కావాల్సినట్టుగా సాస్ వేసుకోవచ్చు. చూసారు కదా, ఫైర్ ఉంది లోపల, అది లోపల ఫైర్ బర్న్ అవుతుంది. తర్వాత స్కూవర్స్ తీసుకొస్తారు. బార్బిక్యూ రెస్టారెంట్స్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కిచెన్లో 80-90% కుక్ చేస్తారు, మిగతా 10-20% మన టేబుల్ దగ్గర మనం ఫైర్ దగ్గర గ్రిల్ చేసుకోవాలి. సో సాఫ్ట్ ఐటమ్స్ లైక్ వాటర్ మెలన్, పైనాపిల్ తొందరగా కుక్ అయిపోతాయి. పనీరు, కార్న్ లాంటివి కొంచెం లేట్గా కుక్ అవుతాయి కాబట్టి మనం చూసుకొని కుక్ చేసుకోవాలి. కానీ జాగ్రత్త అండి, ఇక్కడ బాగుందని చెప్పి ఎక్కువ ఐటమ్స్ తినేస్తే తర్వాత మెయిన్ కోర్స్ దగ్గర విష్ గ్రిల్ దగ్గర మనం ఎక్కువ తినలేము. అన్ని వెరైటీస్ ట్రై చేయాలంటే అన్నీ కొంచెం కొంచెంగా తీసుకోవడమే బెటర్. ఇది విష్ గ్రిల్ దగ్గరికి వచ్చేసామండి. ఇది విష్ గ్రిల్ అండి. విష్ గ్రిల్ అంటే మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ పాస్తా ఉంటుంది, పిజ్జా ఉంటుంది, నూడిల్స్ ఉంటాయి, ఫ్రైడ్ రైస్ ఉంటుంది, చాట్ ఐటమ్స్ ఉంటుంది, మనకు కావాల్సినట్టు టాపింగ్స్ అవన్నీ కూడా ఎంచుకోవచ్చు. చూసారు కదా, అక్కడ పిజ్జా చేస్తున్నారు. పిజ్జా వెజిటేరియన్ పిజ్జానే ఉంటుందండి, మెక్సికన్ పిజ్జా, కార్న్ పిజ్జా, అట్లాగా 3 types ఆఫ్ పిజ్జాస్ ఉంటాయి. ఇది టామరిన్ రైస్, పులిహార, అలాగే టొమాటో రైస్. ఆ పక్కన చాట్ కౌంటర్ ఉంటుంది. చాట్ కౌంటర్ అంటే మనకి కావాల్సిన పాప్టీ చాట్, పానీపూరి, పాలక్ చాటు, అట్లాగా ఐటమ్స్ చేయించుకోవచ్చు. మనకు కావాల్సినట్టుగా కారము ఎక్కువ తక్కువలు కూడా వేయించుకోవచ్చు. అట్లాగే ఆ పక్కన మనకి నూడిల్స్ను, ఫ్రైడ్ రైస్ చేసిస్తారు. ఇవంతా కూడా వెజిటేరియన్. అందులో మనకి ఏ టాపింగ్స్ కావాలి, ఏ వెజిటేబుల్స్ కావాలి, ఏమేమి సాసులు వేయాలి అవన్నీ కూడా మనం చెప్తే వాళ్ళు చేసిస్తారు మనకు తగ్గట్టుగాను. లేకపోతే మనకి చెప్పలేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయమన్నా వాళ్ళు చేసిస్తారు. అట్లాగే ఈ పక్కన నాన్ వెజిటేరియన్ సెక్షన్ అండి. నాన్ వెజిటేరియన్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎగ్జాటిక్ మీట్స్ ఉంటాయి. ఎగ్జాటిక్ మీట్ అంటే క్వెయిలు, ఈము, షార్క్ మీట్, కల్చర్డ్ బన్నీ, అట్లాగే సీ ఫుడ్ కూడా ఉంటుందండి. అసలుకి నాన్ వెజిటేరియన్స్కి అయితే చాలా పండగైనని చెప్పారు, అన్ని వెరైటీస్ ఉంటాయంట. మనకి ఏమైనా ఎలర్జీస్ ఉంటే అది కూడా వాళ్ళకి చెప్తే దానికి తగ్గట్టుగా మనకి చేసిస్తారనమాట. మిగతా రెస్టారెంట్స్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎగ్జాటిక్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. విష్ గ్రిల్లో కూడా చాలా ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. ఎగ్స్ సంబంధించినవి కూడా చాలా బాగుంటాయి. మన పిజ్జా రెడీ అయిపోతుంది. ఒక పర్సనల్ పాన్ పిజ్జాని 4 స్లైసెస్గా కట్ చేసి ఇస్తారు మనకి. ఇక్కడ మనం ఇప్పుడు మనం పాస్తా చేయించుకుందాము. ఇది వైట్ సాస్ పాస్తా. పాస్తాలో కూడా వైట్ సాస్ పాస్తా, రెడ్ సాస్ పాస్తా కూడా ఉంటాయి. అది మనకు కావాల్సినట్టుగా మన హర్బ్స్ చేయించుకోవచ్చు. వెజిటేబుల్స్, స్వీట్ కార్న్, ఆలివ్స్, బేబీ కార్న్ అట్లాంటివి అన్నీ కూడా వేస్తారు మనకు కావాల్సినట్టుగాను.
బార్బిక్యూ రెస్టారెంట్స్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటేనండి, ఇక్కడ హాస్పిటాలిటీ అంటే సర్వీస్ అనేది చాలా బాగుంటుంది. మన దగ్గరికి వచ్చి మనకు కావాల్సినట్టుగా చెప్పి చేస్తారు. అట్లాగే వాళ్ళు మనకి ఇంకేమైనా ప్రిఫరెన్స్లు, మనకేమైనా స్పెషల్ వెరైటీస్ కావాలన్నా కూడా మనకి చేసిస్తారనమాట. మనం విజిట్ అయిపోయిన నెక్స్ట్ డే వాళ్ళు కాల్ చేసి, అక్కడ హెడ్ ఆఫీస్ నుంచి మనకు కాల్ వస్తుంది. వాళ్ళు అడుగుతారు మనకి ఎట్లా ఉంది, మీకు నచ్చిందా, మీకు ఏమైనా చేంజెస్ చేయాలా రెస్టారెంట్లో, అన్ని రకాలుగా అంబియన్స్ కింద, ఫుడ్ టేస్ట్, సర్వీస్ గురించి అన్ని క్వశ్చన్స్ వేస్తారు. అది మనం ఆన్సర్ చేయొచ్చు. మనకి ఏమైనా నచ్చకపోయినా మనం వాళ్ళకి చెప్పచ్చు అన్నమాట. నా పాస్తా రెడీ అయిపోయిందండి, ఇక వాళ్ళు సర్వ్ చేసేస్తున్నారు. చూడటానికి మాత్రం చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంది, టేస్ట్ చూసేద్దాం. అట్లాగే మన ఫ్రైడ్ రైస్ కూడా వచ్చింది, అన్ని రకాల సాసులు వేయించుకున్నాము, వెజిటేబుల్స్ కూడా వేయించుకున్నాము, మన పాస్తా కూడా రెడీ, అట్లాగే ఫ్రైడ్ రైస్ కూడా ఇచ్చారు. చూసారు కదా ఎన్ని రకాల వెరైటీస్, అన్ని రకాల వెజిటేబుల్స్ వేయించేసుకున్నాము. అది కబాబ్ అండి, అది దహి కబాబ్ అంట. ఉన్న సాసులు అవన్నీ కూడా వేసుకొని మనకి ఏమైనా కావాలంటే మనం చేయించుకోవచ్చు. ఇంకా స్పెషల్ వెరైటీస్ ఏమైనా కావాలన్నా చేయించుకోవచ్చు. అట్లాగే మనము మెయిన్ కోర్స్కి వెళ్ళాలంటే ముందు మనం వాళ్ళకి చెప్పాలి మనకి కుల్చా అవన్నీ ఏమైనా కావాలంటే. మనం మెయిన్ కోర్సు గ్రేవీ ఐటమ్స్ తినడానికి ముందరే ఆర్డర్ చేస్తే మనం తినే టైంకి రెడీగా వచ్చుంటాయి. ఈ పాస్తా పిజ్జా ఇవన్నీ కూడా అన్లిమిటెడ్ అండి, గుర్తుంచుకోండి, ఎన్నైనా తినచ్చు. అట్లా అని చెప్పి ఒకటే వెరైటీ తింటే మిగతా వెరైటీస్ మనం ట్రై చేయలేం. చెప్పాను కదండి ఇక్కడ ఎగ్ ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, ఎగ్ బుర్జీ, ఎగ్ ఫ్రిటాటా, అట్లాగా వెరైటీస్ ఉంటాయి. మిగతా రెస్టారెంట్స్లో మనకి ఈ ఎగ్ ఐటమ్స్ దొరకవు, అప్పటికప్పుడు వేసి మనకు చేసిస్తారు. ఇంకా స్టార్టర్స్ తినేసాము, విష్ గ్రిల్ తినేసాము, ఇంకా మనకి నెక్స్ట్ మిగిలింది మెయిన్ కోర్సు. మెయిన్ కోర్స్కి మేము బటర్ నాన్, కుల్చా ఆర్డర్ ఇచ్చాము. సో మెయిన్ కోర్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఓవరాల్గా ఇక్కడ 60-70 వెరైటీస్ ఉంటాయి మనం తినడానికి. అక్కడ సాలడ్స్లో కూడా వెరైటీస్ చాలా ఉంటాయి. సూప్లో కూడా వెజిటేరియన్ సూప్ ఒకటి, నాన్ వెజిటేరియన్ సూప్ ఒకటి ఉంటుంది. మాకు వెజిటేరియన్గా టొమాటో సూప్ వచ్చింది, నాన్ వెజిటేరియన్స్కి మ్యాంచో సూప్ వచ్చింది. వెజిటేరియన్లో మెయిన్ కోర్స్లో మనకి మెయిన్గా వెజ్ బిర్యానీ, వైట్ రైస్ కూడా ఉంటుందండి, వెజ్ మంచూరియా, మళ్ళీ అబ్సల్యూట్ బార్బిక్యూస్ వల్ల స్పెషల్ దాల్ ఉంటుంది, అట్లాగే పనీర్ టకాటక్ అంట, కోఫ్తా కర్రీ, బెండి దో ప్యాజా, వెజ్ కొల్హాపురి, చిల్లీ గార్లిక్ నూడిల్స్ ఇట్లా ఉంటాయి. అలాగే నాన్ వెజిటేరియన్లో కూడా ఒక 7-8 వెరైటీస్ ఉంటాయి. ఉలవచారు కూడా ఉంటుంది. సలాడ్స్లో వెరైటీస్ ఉంటాయి, పాపడ్లో కూడా వెరైటీస్ ఉంటాయి. నాకు ఇక్కడ బిర్యానీని, కోఫ్తా కర్రీ నచ్చిందండి. మిగతా రెస్టారెంట్స్ కంటే ఇక్కడ బిర్యానీ బాగుంది. టేస్ట్ వైజ్ చూస్తే మిగతా రెస్టారెంట్స్ కంటే ఇక్కడ మెయిన్ కోర్సు వెరైటీస్ టేస్టీగా ఉన్నాయి, కానీ ఎప్పుడైతే అంత టేస్టీగా లేదు. ఇంకా హాస్పిటాలిటీ సర్వీస్ వైజ్ చూసినా మిగతా రెస్టారెంట్స్లో సర్వీస్ బాగుంటుంది. ఎస్పెషల్లీ బార్బిక్యూ నేషన్లో సర్వీస్ చాలా బాగుంటుంది, ఇమీడియట్గా ఉంటుంది, మనకి ఎక్స్క్లూసివ్గా మనకు ఉంటారు. ఇక్కడ కొంచెం సర్వీస్ చాలా డిలేగా ఉంది, చూసారు కదా, అది షీర్ కుర్మా. అలాగే ఇక్కడ జిలేబీ కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు లైవ్ కౌంటర్లో మన ఎదురుగుండా చేసిస్తారు. చాలా బాగుందండి, వేడివేడిగా, క్రిస్పీగా, టేస్టీగా ఉంది. అబ్సల్యూట్ బార్బిక్యూస్లో ఎంతసేపు కూర్చోవచ్చు అన్నదానికి లిమిట్ లేదండి ప్రస్తుతానికి మాత్రం, కాకపోతే బార్బిక్యూ నేషన్లో 2 అవర్స్ వరకే లిమిట్ ఉంటుంది. ఈ రెస్టారెంట్స్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే మన గ్రూపు ఎక్కువ మంది ఉంటే సర్వీసు చాలా క్విక్గా ఉంటుంది, బాగా ఉంటుంది. బార్బిక్యూ నేషన్లో అయితే లంచ్కి వెళ్తే డ్రింక్స్ ఫ్రీగా ఉంటుంది, కానీ ఇక్కడ మనం డ్రింక్స్ 99 రూపీస్ పే చేయాలంటే స్టార్టింగ్. ఇప్పుడు మనం ఇక్కడ ఐస్ క్రీమ్ సెక్షన్కి వచ్చామండి. రోల్డ్ ఐస్ క్రీమ్ ఉంటుంది, స్టోన్ ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది. ఇది స్ట్రాబెర్రీ రోల్డ్ ఐస్ క్రీము, అది స్ట్రాబెర్రీ రబడీలో చిల్లీ సాస్ వేశారు. వేసి అక్కడ కింద అది టెంపరేచర్ -20 డిగ్రీస్ ఉంటుందంట, దాని మీద ఇలాగా బీట్ చేస్తుంటే అదేమో ఐస్ క్రీమ్ లాగా అయిపోతుంది, దాన్ని రోల్ చేసిస్తారు. ఇంకా ప్రైజెస్కి వస్తేనండి, మండే టు ట్యూస్డే వెజిటేరియన్ 681, నాన్ వెజిటేరియన్ 786 ఉంటుంది. వెన్స్డే టు ఫ్రైడే డిఫరెంట్ రేట్లు ఉంటాయి. సాటర్డే సండే కాస్ట్లీగా ఉంటాయి. సాటర్డే సండే 786 అట్లా ఉంటుంది వెజిటేరియన్. బిలో 6 ఇయర్స్ పిల్లలకి ఫ్రీ, 6-9 ఇయర్స్కి మాత్రం 366 ఉంటుంది. ఈ ప్రైజ్ అంతా ట్యాక్స్ ఇంక్లూడెడ్. స్ట్రాబెర్రీ రోల్డ్ ఐస్ క్రీమ్ రెడీ. చాలా బాగుందండి, చూసారు కదా, లైట్గా సన్నటి పొరలాగా ఉంది. టేస్ట్ కూడా స్వీట్ స్వీట్గాను, కారం కారంగాను, స్పైసీ చట్నీ కదా, కారం కారంగా కూడా ఉంది. ఇప్పుడు మనం డెజర్ట్ బార్కి వచ్చేసాము. ఈ డెజర్ట్స్ కూడా అన్లిమిటెడ్ అండి, ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. మనకి గులాబ్ జామ్ ఉంటుంది, ఫిర్నీ ఉంటుంది, చాక్లెట్ బాల్స్ ఉన్నాయి, మ్యాంగో చీజ్ కేకు, ఇట్లాగా ఈ డెజర్ట్ బార్ ఎవ్రీడే సేమ్ ఉంటుందండి. ఇది వైట్ ఫారెస్ట్ పేస్ట్రీ, అట్లాగే అసార్టెడ్ ఫ్రూట్స్. మనకు కావాలంటే వీటితో పాటు బ్రౌనీస్ అవి కూడా తీసుకోవచ్చు. అక్కడ సైడ్ బ్రౌనీస్ ఉన్నాయి కదా, ఇక్కడ వైట్ ఫారెస్ట్ కేక్ తీసుకున్నానండి, పేస్ట్రీ, అలాగే మ్యాంగో చీజ్ కేకు. అది చాలా సాఫ్ట్గా ఉందండి, అది చేతికి రావట్లేదు, సో స్పూన్తో అట్లాగే తినేయాలి. అట్లాగే ఇంద్రాణి అంట,
ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ పేస్ట్రీ, అది కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇది ఇంద్రాణి రస్మలాయ్ టైప్లోనే ఉంది, కాకపోతే రస్మలాయ్ లాగా సాఫ్ట్గా లేదు, కొంచెం హార్డ్గా ఉంది. వెరైటీ టేస్ట్ ఫిర్నీ షీర్ కుమార్ కూడా బాగుందండి. అట్లాగే చాక్లెట్ ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా మనం ఐస్ క్రీమ్స్కి వెళ్ళిపోదామా. అక్కడ పోస్టర్ చూసారు కదా, అందులో మనకు కావాల్సిన క్రియేషన్స్ మనం చేసుకోవచ్చు. ఇది స్టోన్ ఐస్ క్రీము, మనకి ఆ క్రియేషన్స్ కాకపోతే మనకు కావాల్సినట్టుగా మనం ఉన్న కేక్స్తోనూ ఐస్ క్రీమ్స్తోనూ వాటితోనూ మనం క్రియేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పెషల్ ఐస్ క్రీమ్ ఏంటంటే పాన్ షాట్ ఐస్ క్రీమ్ అంట. మనకు కావాల్సిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్లో ఇలా రోజ్ గుల్ఖండు, టూటీ ఫ్రూటీస్, సాస్ అవన్నీ వేసి మనకి పాన్ షాట్ ఐస్ క్రీమ్ చేసేస్తారు. ఇది ఎగ్జాటిక్ ఐటమ్ కదండి, మనకి బయటకు జనరల్గా దొరకదు కదా. అదే బార్బిక్యూ నేషన్లో అయితే ఇది స్టోన్ ఐస్ క్రీమ్ ఉండదు, కానీ కుల్ఫీ నేషన్ అని ఉంటుంది. కుల్ఫీస్, వెరైటీస్ ఆఫ్ కుల్ఫీస్ ఉంటాయి. ఒక 5-6 వెరైటీస్ ఆఫ్ కుల్ఫీస్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సింది. అట్లాగే ఒక్కొక్క బార్బిక్యూ రెస్టారెంట్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుందండి. ఇక్కడికి వస్తే ఆల్రౌండ్ అన్ని రకాలు ఉంటాయి. మనం ఏమైనా స్పెషల్ అకేషన్ సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే వాళ్ళు కూడా అది సెలబ్రేట్ కూడా చేస్తారండి. ఇట్లాగా వెయిటర్స్ అందరూ వచ్చి వెనకాల పోస్టర్ పెట్టి వాళ్ళే కేక్ తీసుకొచ్చి మ్యూజిక్ పెట్టి చప్పట్లు కొట్టి మనకి విషెస్ చెప్తారు. చాలా సరదాగా అనిపించిందండి. మరో విషయం, ఈ రెస్టారెంట్లో కానీ బార్బిక్యూ నేషన్లో కానీ టిప్స్ తీసుకోరు, అది వాళ్ళ పాలసీ, మనం ఎంత ఇచ్చినా కూడా తీసుకోరు. ఓవరాల్గా మాత్రం ఇది రియల్లీ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఫుడ్ కానీ టేస్ట్ కానీ అన్నీ కూడా చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది. చాలా హ్యాపీగాను కడుపు ఫుల్గాను ఇంటికి వచ్చాము. మీరు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేయాలి. ఫైనల్గా నా జడ్జ్మెంట్ టేస్ట్ వైజ్ చూస్తే బార్బిక్యూ నేషన్ కంటే కూడాను అబ్సల్యూట్ బార్బిక్యూలో టేస్ట్ బాగున్నాయి, వెరైటీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ బార్బిక్యూ నేషన్లో ప్లస్ పాయింట్ ఏంటంటే కుల్ఫీ నేషన్ అండి, అది మాత్రం చాలా బాగుంటుంది. నెంబర్ ఆఫ్ వెరైటీస్ వైజ్ కూడా అబ్సల్యూట్ బార్బిక్యూ బాగుంటుంది. అబ్సల్యూట్ బార్బిక్యూస్లో అన్ని బార్బిక్యూ రెస్టారెంట్స్ కంటే ప్రైస్ కొంచెం ఎక్కువ. ఇంకా సర్వీస్ వైజ్ చూస్తే బార్బిక్యూ నేషన్కి 9/10 ఇస్తాను, దీనికి 8/10 ఇస్తాను. నా ఒపీనియన్ అంతా వెజిటేరియన్ మెనూ గురించి అండి, నాన్ వెజిటేరియన్ గురించి అంత ఐడియా లేదు. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నచ్చితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.